జాబు ఎక్కడ జగన్ అనే కార్యక్రమాన్ని శ్రీహరిపురం ప్రధాన కూడలి వద్ద రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు మరియు జోన్ వన్ యువత కోఆర్డినేటర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి కేవలం సాక్షి క్యాలెండర్లు మాత్రమే రిలీజ్ చేసుకుంటూ నిరుద్యోగ యువతీ యువకుల జీవితాలపై మాట్లాడుకుంటూ యువత ఉజ్వల భవిష్యత్తు మర్చిపోయి ఆడుదాం ఆంధ్ర అంటూ యువతని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇటువంటి కట్టుకథలు ఎవరు నమ్మరని, రేపు రాబోయేది జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వము అని, ఏదైతే జగన్మోహన్ రెడ్డి 235,000 ఉద్యోగాలు భర్తీ చేస్తానన్నారో అవన్నీ కూడా మరో 3 నెలల్లో టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి చదువుకున్న నిరుద్యోగ యువతకు అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 58వ వార్డు టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల శ్రీనివాస్, దుర్గా, వాసురాజు, శంకర్, గోవర్ధన్, మనోజ్ మరియు పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులు పాల్గొన్నారు. లోకేషన్ దగ్గరుండి ప్రతి స్టూడెంట్ కి కూడా ఉద్యోగం ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు కూడా మరి నిరుద్యోగ వృత్తిస్తాం కూడా పక్కా ఇస్తాం. ఏదైతే మరి సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతిది కూడా మేము హామీని పూర్తి చేస్తామని గాంధీ గారు సాక్షిగా తెలియజేస్తూ ఒక్కసారి అందరూ కూడా డౌన్ డౌన్ సీఎం, 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 ఆడదాం సరే, 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 డౌన్ డౌన్ సీఎం, 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 డౌన్ డౌన్ సీఎం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఉండాలి అందరికీ.